హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే దర్శికి దారేటు, టీడీపీకి ఈ సీటు తలపోటు. ఇదండి మనం చేయబోతున్న వీడియో. నిజమండి, మనం చేస్తున్న చాలా వీడియోలు మీరు చాలా బాగా ఆదరిస్తున్నారు. అందుని బట్టి నేను మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంచుమించుగా 20,000 మంది మన సబ్స్క్రైబర్స్ వచ్చారంటే కనుక దానికి మీరే కారణం. మన ఛానల్ ఎంత బాగా మూవ్ అవుతుందంటే దానికి కారణం మీరే. కాబట్టి మీ అందరికీ కృతజ్ఞతలు. ఇంకోటి, నేను దర్శికి దారేటు ఈ సీటు నేను నిజంగా చంద్రబాబు నాయుడు గారికి తలపోటే, అది మనం పెట్టిన థంబ్నైల్. కాబట్టి ఏంటి అసలు దర్శి గురించి? ఏ ఛానల్ చూసినా దర్శి గురించే, ఏ పత్రికలు చూసినా దర్శి గురించే. ఏంటి దర్శి అసలు? ఎందుకని ఇక్కడ సీటు తెంపలేకపోతున్నారు, తెగ్గొట్టలేకపోతున్నారు, ఎవరిని నిలబెట్టలేకపోతున్నారని ఒకసారి మనం మాట్లాడదామని ఈ వీడియో చేస్తున్నానమాట. చూస్తున్న మీరందరూ మర్చిపోద్దు, 100% లైక్ చేయండి. ఇది చాలా జెన్యున్ ఇన్ఫర్మేషనే, 100% చాలామందిగా తెలియాలి. లైక్ చేయండి, మర్చిపోద్దు. ఫస్ట్ లైక్ చేయండి, తర్వాత వీడియో చూడండి. తర్వాత లైక్ చేసిన తర్వాత కామెంట్ చేయండి, మీ విలువైన అభిప్రాయం నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. తర్వాత సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోద్దు. మన ఛానల్ టార్గెట్ 100,000 మంది సబ్స్క్రైబర్లు. చూస్తున్న మీరందరూ కూడా లైక్ చేయండి, మర్చిపోద్దు. దర్శికి దారేటు, టీడీపీకి ఈ సీటు పెద్ద తలపోటు. ఇది మనం చెప్పబోయే విషయం. ఏంటంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 11 నియోజకవర్గాలు అయితే ఉన్నాయండి. ఆ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్న 11 నియోజకవర్గాలను అభ్యర్థులు నియమించిన దర్శికి మాత్రం ఆ దిక్కలు లేదు. 12 నియోజకవర్గాలకి అసలు దర్శి మాత్రం ఎందుకు అసలు దిక్కు లేదు? దర్శికి ఎవరు అసలు అభ్యర్థిని ఎందుకు నియమించలేకపోతున్నారు? టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, ఆయన 40-50 సంవత్సరాలు ఉన్నటువంటి ఆయన ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ పనిచేయట్లేదు ఏంటి అనేది చాలా రకాలుగా ఇది కనుక చర్చలు నడుస్తున్నాయి. చాలామంది మాట్లాడుకుంటున్నారు దర్శి గురించి. ఏం జరుగుతుంది దర్శిలో? ఎవరి నుంచి పెట్టబోతున్నారనేది ఏంటంటే కనుక ఇప్పుడు మనం ఒక విషయం చూద్దాం. ఏంటంటే దర్శి రోజుకు అభ్యర్థి పేరుతోటి, దర్శిలో రోజుకు అభ్యర్థి పేరుతోటి ఐవీఆర్ఎస్ సర్వేలు అయితేనే నిర్వహిస్తున్నాయి. అటు జనసేన కానీ, ఇటు టీడీపీ కానీ, అటు బీజేపీ కానీ. అసలు దర్శి సీటు ఎవరికి ఇస్తారనేది అర్థం కాకుండా అయితే ఉందన్నమాట. మొదట ఫస్ట్ ఈ దర్శి సీటు జనసేనకి అనుకున్నారండి. వాస్తవంగా దర్శికి జనసేనకి ఇచ్చేదాం అనుకున్నారు. కానీ ఎందుకంటే మరి తెలియదు కానీ జనసేన పోటీ చేస్తుందని 100% చాలామంది ఫిక్స్ అయిపోయారు. తర్వాత మళ్ళీ టీడీపీ పోటీ చేస్తుంది దర్శి నుంచి అనేది కనుక వార్తలో పెళ్ళూపుకాయి. నిజంగా జనసేన కాదన్నారు, మళ్ళీ టీడీపీ పోటీ చేస్తుంది అన్నారు. సర్లే టీడీపీ కన్ఫామ్ ఏమో అనేది చాలామంది అనుకున్నారు. కానీ అది కూడా కన్ఫర్మేషన్ అయితే కనుక ఇవ్వలేదు. ఏం చేయాలండి కనుక అక్కడ ఎప్పుడైతే టీడీపీ ఇన్ఛార్జ్ ఉన్నాడో, దర్శిలో టీడీపీ ఇన్ఛార్జ్ ఎవరైతే పమిడి రమేష్ అన్నారో, ఆయన రాజీనామా చేయడంతో ఇంక దర్శిలో టీడీపీ పోటీ చేయదు అని అయితే అనుకున్నారండి. కాబట్టి పమిడి రమేష్ రాజీనామా దర్శిని ఒక కుదుపు కుదిపిందని చెప్పొచ్చు. ఎందుకంటే టీడీపీ క్యాడర్ అక్కడ లేదు అని అనుకున్నారు. కానీ ఎవరి నుంచో పెట్టాలో అర్థం కాని పరిస్థితి. మొత్తం మీద 2009లో జనసేన పోటీ చేయాలనుకోవడానికి కారణం ఏంటంటే, 2009లో పీఆర్పీ ప్రజారాజ్యం పార్టీ, చిరంజీవి గారి పార్టీ ఏదైతే ఉందో అక్కడ పోటీ చేసినప్పుడు ఆ అభ్యర్థికి వచ్చిన ఏంటి ఓట్లు ఏంటంటే కనుక 27,000 ఓట్లు దాకా వచ్చినాయి. కనుక మామూలుగా కాదు, చాలా బాగా వచ్చినట్లే 27,000 ఓట్లు అయితే కనుక. ఆ ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ప్రజారాజ్యం పార్టీలో పోటీ చేసినటువంటి అభ్యర్థికి 27,000 ఓట్లు దాకా వచ్చినాయి, 27,000 ఓట్లు దాకా వచ్చినాయి. కాబట్టి మనకి ఖచ్చితంగా మనం ఎవరి నుంచో పెట్టినా సరే, అభ్యర్థి నుంచో పెడితే కనుక 27+ మన స్టామినా బట్టి ఇంకా ఎక్కువ ఓట్లే రావచ్చు. కాబట్టి అక్కడ మనం గెలిచే అవకాశం ఉంది అని లెక్కేసుకుని పవన్ కళ్యాణ్ గారు ఆ సీట్ని అనగడం జరిగింది. సరే అని చెప్పేసి ఓకే అన్నారు. అన్ని ఛానళ్ళు కూడా దర్శి సీటు జనసేనకే అని చాలామంది మాట్లాడటం జరిగింది. అయితే అక్కడ ఆల్రెడీ అభ్యర్థులు కూడా ఒక ఇన్ఛార్జ్ని కూడా నియమించడం, జనసేనలో చేరిన గరికిపాటి వెంకట్ అక్కడ పోటీ చేయాలనుకున్నారు. అలాగే పోటీ చేస్తారని కూడా అంటే అఫీషియల్గా ప్రకటించలేదు కానీ మొత్తం అనఫీషియల్గా అయితే ప్రకటన చేసినట్లెక్కే గరిగిపాటి వెంకట్ గారు అక్కడి నుంచి పోటీ చేస్తారని. కాకపోతే మొదట జనసేనకు పొత్తులో భాగంగా వచ్చిన సీట్లు ఏంటి అంటే కనుక 24. ఇది అందరూ తెలిసిందే. ఈ 24 సీట్లకి ఆల్రెడీ పొత్తు ధర్మంలో భాగంగా 3 సీట్లు ఒదుక్కోవాల్సి వచ్చింది. ఆ 3 సీట్లలో దర్శి ఒకటి ఉంది. ఇప్పుడు గరిగిపాటి వెంకట్ గారు పోటీ చేస్తారా లేకపోతే టీడీపీ పోటీ చేస్తారా అర్థం కాని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడటం మొదలైంది దర్శి. కాబట్టి 24లో 3 ఎదుర్కొన్న ఇంట్లో ఒకటి దర్శి అవ్వడం చాలా అందరిని ఆశ్చర్యానికి లోన్ చేసింది ఒకంత. కాబట్టి గరిగిపాటి వెంకట పేరుతో ఐవీఆర్ఎస్ సర్వేలు కూడా అతని పైన చేసినా సరే సరైన స్పందన లేదని ఆ అధిష్టానం అయితే భావించింది. ఎలాంటి గరిగిపాటి వెంకట గారి మీద ఐవీఆర్ఎస్లో సరైన స్పందన రాలేదు కాబట్టి అందువల్ల గరిగిపాటి వెంకట గారిని ఆపారు అనేది కనుక కొంచెం టార్గెట్ వచ్చింది. తర్వాత టీడీపీ నుంచి ఏంటి ప్రముఖ విద్యాసంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ విద్యాసంస్థల అధినేత గోరంట్ల రవికుమార్ పేరుతో కూడా ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించారు దర్శిలో. అక్కడ కూడా ఏం తేళ్ళ ఏంటి, ఆ సర్వే కూడా ఆశించినంత స్పందన అయితే రాళ్ళ, అక్కడ కూడా మళ్ళీ ఆగింది. ఇప్పుడు గరిగిపాటి వెంకట అయ్యారు, అలాగే గోరంట్ల రవికుమార్ కూడా అయ్యారు అక్కడ.
ఇటీవల టీడీపీలోకి వచ్చిన బాచిన కృష్ణ చైతన్య దర్శనించి పోటీ చేస్తారని ఒక తాకాయి వచ్చింది. ఇక్కడికి ఎంతమంది వారు చూడండి, ఎక్కండి, ముగ్గురు అయ్యారు అజ్ఞానం. కాబట్టి ఆయనకు కూడా సరైన స్పందన రాలేదు, ఆయనకి టిక్కెట్ కూడా కన్ఫర్మ్ అయితే కానీ కాలా. కాబట్టి టీడీపీ టిక్కెట్ ఆశిస్తున్నటువంటి ఇంకొక ఎవరంటే వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో, మద్దిశెట్టి వేణుగోపాల్, నేను మా పార్టీ నుంచి మారి దీంట్లో వచ్చేస్తాను కాబట్టి నాకు అక్కడి నుంచి టిక్కెట్ కావాలి దర్శనించి అని అడగడం జరిగింది. ఆయన సీట్ కూడా ఇంకా ఏమాత్రం కన్ఫర్మ్ అయితే చేయలేదండి. కాబట్టి కన్ఫర్మ్ చేస్తే టీడీపీలో చేరతానని ఆయన ఒక ఆప్షన్ అయితే పెట్టాడు, కాబట్టి ఇంకా కన్ఫర్మ్ చేయలేకపోయారు. తర్వాత మాజీ మంత్రి సిద్ధరాఘవ ఎవరైతే ఉన్నారో, మాజీ మంత్రి సిద్ధరాఘవ కూడా ఏంటి, నేను దర్శించి పోటీ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను దర్శించి పోటీ చేస్తాను కాబట్టి నాకు అక్కడ సీట్ కన్ఫర్మ్ చేయండి అని అన్ని చంద్రబాబు నాయుడు గారికి కొంచెం ఒక ఇంత చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం ఉన్నా సరే లోకేష్ గారికి ఇష్టం లేకపోవడం వల్ల, లోకేష్ గారు కొంచెం అయిష్టత చూపడం వల్ల ఇక్కడి నుంచి మంత్రి ఎవరైతే మాజీ మంత్రి సిద్ధరాఘవరావు ఉన్నారో ఆయన కూడా పెండింగ్ పడింది. ఇలాగ చాలా సీట్లు చాలామంది పెండింగ్ పడతా వచ్చారు ఈ దర్శ సీటు కోసం. ఇలా పెండింగ్లో బాబుతో ఇంకా ఉన్నారండి ఎవరంటే టీడీపీ ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ ఎవరైతే ఉన్నారో, ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్ ఎవరైతే ఉన్నారో, దామచర్ల సత్య పేరు మీద కూడా ఐఆర్ఎస్ ఆర్ఏ అనేది నిర్వహించింది దర్శిలో. దామచర్ల సత్య అంటే ఎవరో కాదు, దామచర్ల జనార్దన్ చిన్నాన్న, దామచర్ల జనార్దన్ బాబాయ్ కొడుకు ఎవరైతే ఉన్నారో, చిన్నాన్న కొడుకు కాబట్టి ఆయన దామచర్ల సత్య పేరు మీద కూడా ఐవిఆర్ఎస్ నిర్వహించడం జరిగింది. ఒక వ్యాపారవేత్త, ఆర్థికంగాను హంగు అండ్ అన్ని రకాలైనటువంటి బలాబలాలు ఉన్నటువంటి వ్యక్తే దామచర్ల సత్య కూడా. సో ఆయన కూడా ఇక్కడి నుంచి ఐవిఆర్ఎస్ సర్వే అయితే నిర్వహించబడింది. ఈయన మీద ఇప్పుడు వస్తున్నటువంటి టాపిక్ ఏంటంటే కనుక చాలా యూట్యూబ్ ఛానల్ దామచర్ల సత్య గురించి ఏం చెప్తున్నారంటే, ఏదైతే కొకైన్ కేసు ఉందో విశాఖ పోర్టులో ఎన్నైతే కొన్ని 25,000 కేసు ఎంతైతే ఉందో ఆ కేసు మీద దాని గురించి దామచర్ల సత్యకి బ్యాడ్ అయితే కలుగుతుంది కాబట్టి దామచర్ల సత్య ఆటోమేటిక్గా రిజైన్ చేసేసారని రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి. కాబట్టి ఇలా ఒక్కడు ఇద్దరు ముగ్గురు కాదండి, అసలు ఎంతమంది అసలు 6 దాకా దర్శకి పోటీ పడ్డారు. కానీ 6 ఎవరికి ఇస్తారో అర్థం కాని పరిస్థితి. 6 టీడీపీకి తరపు నుంచి పోటీ చేసే వాళ్ళకి ఇస్తారా, లేకపోతే జనసేన తరపున ఇస్తారా, అర్థం కాని పరిస్థితుల్లో కొట్టుకున్నారు అటు ఇటు కాకుండా. కాబట్టి దర్శికి దారేటో ఎవరికి తెలియట్లా, దర్శి ఊరెళ్తాను దారి తెలుసు కానీ దర్శికి పోటీ చేసే దారేటో చాలామంది అభ్యర్థి తెలియట్లేదని నా అభిప్రాయం. కాబట్టి ఇంకో టాపిక్ అయితే ఉందండి, స్పెషల్ ఇంట్రెస్ట్ అనమాట. ఎలా అంటే గంటా శ్రీనివాసరావు గారిని అటు భీమిలి కాదని ఇటు చీపురుపల్లి కాదని దర్శికి పంపుతారు అనేది ఒక టాక్ అయితే కనుక నడుస్తుంది ప్రజెంట్ ఇప్పుడు. కాబట్టి చూడాలండి, ఎందుకంటే ఇంకా పెండింగ్లో పెట్టడం సబబు కాదని నేను అడిగితే దర్శిలో నుంచి ఎవరు పోటీ చేస్తారనేది ఎనౌన్స్ చేస్తే చాలా బెటర్ అని చెప్పి చాలామంది మాట్లాడుకున్నారు. మన ఉద్దేశం కూడా అదే. ప్లీజ్ చూస్తున్న మీరు అందరూ కూడా లైక్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయం దర్శి గురించి కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మర్చిపోవద్దు, ఎలా అంటే ఈ దర్శి అనేది చాలా ఒక రకంగా చెప్పుకోవాల్సి వస్తే కనుక దర్శి చాలా ఎరకట్టులో పెట్టింది చంద్రబాబు నాయుడు గారిని అండి, జనసేన అని అండి అని అయితే మాట్లాడుకున్నారు. ఇది సరైన అభ్యర్థులు లేక ఇక్కడ నేను సరైన ఆ క్యాపబిలిటీ ఉన్న అభ్యర్థులు లేక దర్శి పెండింగ్లో పడింది అని అయితే కనుక నేను చెప్తున్నాను. ఎందుకంటే వాస్తవంగా సరైన కంటెస్ట్ ఉంటే కనుక ఏ పాటు ఎప్పుడే అనౌన్స్ చేసేద్దరు. ఇలా జనసేన కావాలా టీడీపీ కావాలా అంటే జనసేనకే సరైన నాయకులు లేడు అక్కడి నుంచి, టీడీపీకి సరైన నాయకులు లేడు అనేది చాలామంది మాట్లాడుకున్నారు. ఉన్న వాళ్ళల్లో సరైన స్పందన లేదు, అలాగే ఆ నియోజకవర్గంలో వాళ్ళు నిలబెట్టడానికి నియోజకవర్గ ప్రజల్లో తీవ్ర అసంతృప్తి అయితే ఉంది. కొంతమంది విమర్శిస్తున్నారు, కొంతమందికి నచ్చుతుంది, కొంతమంది నచ్చట్లా. కాబట్టి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి అభ్యర్థి కోసం వెతుకులాట అయితే కనుక చాలా కాలం నుంచి చేస్తున్నారో, కాబట్టి ఇప్పుడు కూడా ఇంకా చేయకపోతే కుదరదు. కాబట్టి ఎవరో ఒక అభ్యర్థిని జనసేన నుంచా లేదా టీడీపీ నుంచా అని కాదు, కానీ ఎవరో ఒక అభ్యర్థిని అయితే మాత్రం అక్కడ మాట నిలబెడతాం ఖాయం. కాబట్టి అది గంటా శ్రీనివాసరావు అయినా ఆశ్చర్యపోవసల, ఎంతమంది ఇంచుమించుగా 6 రాక పేరు చెప్ప, ఈయన 7 కాబట్టి 7 6 అన్నది కాదు, కానీ కంటెంట్ ఉన్నటువంటి సరైన అభ్యర్థి అక్కడ ఎలా అంటే ఆ నియోజకవర్గంలో అందరూ ఆమోదయోగ్యం పొందినటువంటి సరైన అభ్యర్థి దొరికితే కనుక అక్కడ పెట్టడానికి మొత్తం పార్టీలను డిసైడ్ అయినాయి. రేపో మాపో మనం న్యూస్ చూడవచ్చు, దాంట్లో డౌటే లేదు. చూస్తున్న మీరు అందరూ కూడా మర్చిపోద్దు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.